లాక్డౌన్ విధించాలనే ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఎందుకు లాక్డౌన్ విధించే ప్రయత్నం చేస్తున్నారంటే ముఖ్యమంత్రి అసమర్థుడని, ముఖ్యమంత్రికి అసలు ఏమాత్రం కూడా సమర్థత లేదని, అవగాహన లేదని, నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అసలు లాక్డౌన్ ఎందుకు చేస్తారనే విషయానికి పోవాలి మనం. ఫస్ట్ లాక్డౌన్ ఎందుకు విధిస్తారంటే ఆ లాక్డౌన్ పీరియడ్ని మనం టెస్ట్ చేయడానికి, ట్రేస్ చేయడానికి, ఎవరినైతే మనం ఐడెంటిఫై చేస్తామో వాళ్ళని ట్రీట్ చేయడానికి లాక్డౌన్ విధిస్తాం. గతంలో మనం లాక్డౌన్ విధించినప్పుడు ప్రభుత్వం ఈ మూడు విషయాలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. లాక్డౌన్ ఉన్నప్పుడు ఎవరి ఇళ్ళ వాళ్ళు ఉంటారు కాబట్టి టెస్టులు చేసి ఎవరెవరైతే కోవిడ్ పాజిటివ్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయాల్సిన వాళ్ళని ట్రీట్మెంట్ చేయాలి. ఐసోలేషన్ నుంచే వాళ్ళని ఐసోలేట్ చేస్తే కోవిడ్ పాజిటివ్ తర్వాత వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ మొత్తంని కూడా లాక్డౌన్ పీరియడ్లో పక్కకు తీసేస్తే మిగతా వాళ్ళందరూ సేఫ్గా ఉంటారు. వీళ్ళని ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ సమాజంలోకి పంపిస్తే ఎవరికి కరోనా సోకదనే ఉద్దేశంతో లాక్డౌన్ విధిస్తాం. కానీ గతంలో మన అందరం కూడా సహకరించి దాదాపు మూడు నెలలు లాక్డౌన్లో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ప్రభుత్వం టెస్ట్ చేయకపోవడం వల్ల గతంలో లాక్డౌన్ చేసిన దానికి ఏమాత్రం కూడా ప్రతిఫలం మనకు రాలేదు. రాక ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయింది. నేను ఇందాక చెప్పినట్టుగా ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో ఏం లేదు, శూన్యం. ప్రైవేట్ హాస్పిటల్ పైన నియంత్రణ లేదు. కాబట్టి ప్రజలకు ప్రభుత్వం పైన విశ్వాసం పోయింది. ప్రజలకు ప్రభుత్వం పైన విశ్వాసం పోయిన తర్వాత ప్రజలే సొంతంగా స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. మనందరం కూడా చూసినాం, మనమే బయటకు వస్తలేము. ప్రెస్ మీట్లు క్యాన్సిల్ చేసినాం, గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు క్యాన్సిల్ చేసినాం. ఇవాళ ఈ కరోనాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి రమ్మన్నాం కానీ అదర్వైజ్ మేమందరం కూడా జూమ్లో కానీ లేదంటే ప్రెస్ నోట్లు పంపిస్తున్నాం. అంటే వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వాళ్ళ దుకాణాలను కానీ వాళ్ళ వ్యాపారాలను కానీ మూసేసుకుంటున్నారు. బడులన్నీ కూడా స్వచ్ఛందంగా మూసేయడం జరిగింది. ఎవరు కూడా బయటకు వెళ్తలేరు. ప్రజలే స్వచ్ఛందంగా లాక్డౌన్కి పూనుకుంటున్నారు కాబట్టి ఎక్కడ పరువు పోతుందో, ఎక్కడ దేశం మొత్తం కూడా ముఖ్యమంత్రిని ఒక విధవలాగా చూస్తుంది. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల కాడి నుంచి ఇవాళ వరకు ఆయన చేసినటువంటి చేతలను చూసి దేశం మొత్తం కూడా ముఖ్యమంత్రిని ఒక బఫూన్ లెక్క, ఒక విధవ లెక్క చూస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా పూర్తిగా విశ్వాసం కోల్పోయి వాళ్ళే స్వీయ లాక్డౌన్ని స్వచ్ఛందంగా లాక్డౌన్ని ప్రజలే విధించుకుంటున్నారు కాబట్టి ఇక పరుగుతుందనే ఉద్దేశంతో ఈ లాక్డౌన్ నాటకం ముఖ్యమంత్రి ఆడుతున్నాడు. ఈ విధంగా